ప్రతిపక్ష నాయకులు నన్ను గెలిపించండి అని బ్రతిమలాడుకుంటున్నారు. జగన్ గారు అయితే మంచి జరిగితేనే ఓటు వేయండి అంటున్నారు. జగన్ గారు పాలనలో పేదవాళ్లు సంతోషంగా బతుకుతున్నారు. ఉదయం లేచి జగన్ కు దండం పెట్టుకుంటే దేవుడికి దండం పెట్టుకున్నట్లే. ఇది కదా జన హృదయాల్లో చోటు సంపాదించడం అంటే. జై జగన్. ఎన్ని పార్టీలు అయితే ఎన్ని ఉండి బతులాడుకుంటున్నాడు, నన్ను గెలిపించు పని జగన్ గారు ఎవరు అడగల, ఆయనే సవాళ్ళు కొట్టుకుని రేపు అంతకంటే మెజార్టీతో వస్తాడు. అది మటుకి ఆయన గురించి చెప్తే మంచి జరిగిందమ్మా. ఇప్పుడు మా పిల్లలు మడిగిపోతుంటే ఇది వరకు మీరు తక్కువ కులం అంటే అట్లే ఉన్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం లాగా పిల్లలు ఎంత గొప్పగా పోతున్నారు అది చాలా మాకు. నేను చదివించుకోలేకపోయినా మా పిల్లలు చదివిస్తున్నాడు. ఇంకంతకంటే మాకేం కావాలా? కనీసం పెద్దోళ్ళకి తినలేనంత పొజిషన్ ఉన్నారు. రోజు టిఫిన్ తింటాము, వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. ఆ ముసలాళ్ళని ఎంత రక్షణ? అసలు ఆయన ఎవరు కూడా తీసే మహానుభావుడు మహానుభావుడు అంటున్నారు. దండం పెట్టుకొని దేవుడి కాడికి వెళ్ళి దండం పెట్టుకోవటం కానీ జగన్ గారికి దండం పెట్టుకుంటే చాలు.